హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో చాలామంది ఈ డయాబెటీస్ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. రోజురోజుకి ఈ షుగర్ వ్యాధి బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఈ షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి చాలామంది రోజు గుప్పెట్ల కొద్ది టాబ్లెట్లను మింగుతూ ఉంటారు. అయినా కూడా ఈ షుగర్ వ్యాధి తగ్గదు. అంతేకాకుండా ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు సమయానికి ఏదైనా ఒక ఆహార పదార్థం తీసుకోకపోతే ఇక అంతే సంగతులు. మరి ఈ షుగర్ వ్యాధిని తగ్గించడానికి మనకు ఆయుర్వేదంలో ఎటువంటి చిట్కాలు ఉన్నాయి? మన గ్రామాలలో ఈ షుగర్ వ్యాధిని తగ్గించాలంటే ఎటువంటి ఆయుర్వేద టిప్స్ని చెప్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చూస్తున్న ఈ మొక్కనే అడవి దొండ లేదా చేదు దొండ లేదా కాకర దొండ అనే ఇలా ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇవి చూడ్డానికి మన ఇళ్లలో ఉండే దొండలాగా ఉన్నప్పటికీ ఇవి ఎంతో చేదును కలిగి ఉంటాయి. అయితే ఇలా చేదు ఉండడంతో చాలామంది దీనిని తినడానికి ఇష్టపడరు. కానీ ఇందులో ఉండే ఔషధ గుణాలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు తింటారు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులని అంటే షుగర్ వ్యాధిని తగ్గించడానికి ఈ కాయలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ అడవి దొండకాయలు మనకు అడవి ప్రాంతంలో లేదా పొదలలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. మీకు దొరకనట్లయితే గ్రామాల్లోకి వెళ్ళి అడవి దొండ లేదా చేదు దొండకాయలు కావాలి అంటే వాళ్ళే కోసుకొచ్చి ఇస్తారు. ఈ అడవి దొండకాయలు కొద్ది రోజుల తర్వాత పండ్లు పండుతాయి. ఈ కాయలు చేదుగా ఉంటాయి, కానీ ఈ పండ్లు మాత్రం తీయగా ఉంటాయి. కానీ అందులో షుగర్ లెవెల్స్ ఉండవు. ఈ పండ్లని షుగర్ వ్యాధిగ్రస్తులు తిన్నట్లయితే షుగర్ వ్యాధి ఎంతగానో తగ్గిపోతుంది. లేదా ఈ కాయల్ని కూడా ఏదో ఒక రూపంలో వంట అండుకొని తినవచ్చు. లేదా ఈ కాయల్ని తీసుకొచ్చి నీడలో లేదా ఎండలో ఎలాగైనా బాగా ఆరబెట్టి బాగా ఆరిన తర్వాత దంచి పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని భద్రపరుచుకుని ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మీరు ఈ పొడిని తింటున్నట్లయితే మీ షుగర్ వ్యాధి తగ్గిపోతుంది. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ అడవి దొండ లేదా చేదు దొండ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.